సోదిగాలి ఆంటీ. ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి, చంద మామ చల్లగా మత్తు మందు చల్లగా. రాజాది రాజ రాజ మాతాండ మాతాండ కే వెంకటేష్. ఏ ట్రైజ్ ఎప్పుడో తొమ్మిది సాధనకేత వేస్తుంది, మళ్ళీ నవ్వుతారు సిగ్గులేదు రే. ఈ రాజ్యంలో నా సుపుత్రులకి పెళ్లి చేసేద్దామని నేను డిసైడ్ అయిపోను. ఓరే అప్పో లప్పో బెప్పో రెండు రా ఓర్ గుంటలు కదా. బయటికి వెళ్తే కుక్కలు పాడుతున్నాయా మీ వెనకాల బేబులు, కోతులు పాడుతున్నాయా, మరి అందరి వెనకాల పాడతారు అవి. ఆ పక్క రాజు మీద దండాత్మని ఎత్తావా? ఏమే ఎత్తుతాం, 130 రూపాయలు చెప్తాను. సర్లే గానీ అనియా, జుట్టిలా ఎలా పెంచావు నువ్వు? ఏం వాడుతున్నావు? ఏం వాడుతా నాన్నగారు పడిందే ఇగ్గు ఇగ్గు. పిల్లగాడు పోయినా ఇడికి తమ్ముడు తల ఎక్కడ పెట్టేసినాడు పిల్లగా పోయింది. ఏరా తమ్ముడు, పెద్ద పెద్ద కత్తులో ఇచ్చాం కదా, తలందుకు వాడుతున్నావు. ఓ అయ్యా నా తండ్రి, నా ఆస్తులు ఎక్కడా? నా ఆస్తులు విజయనగరంలో ఉన్న 100 ఎకరాలు మామిడి తోట నీకే, రాజమండ్రిలో ఉన్న 100 ఎకరాల చేపల చెరువులు నీకే, విజయవాడలో ఉన్న రబ్బర్ తోట 100 ఎకరాలు నీకేరా. కాదు ఇన్ని ఎకరాలు మనకి ఎక్కడ ఉన్నాయి? ఓరు ముందు మీరు సంపాదించాలి రా, సంపాదించింది రాసేస్తాను, నా దగ్గర తీసిన సంతకం పెట్టేస్తాను. అయ్యా రాజ్యంలో చాలా అచ్చకాకులు వచ్చి పడ్డాయే, ఏ మా గుర్రాల పాలు పోసేవో గుర్రాలు అవి. వారి గుర్రాలు ఎందుకు రా పాలు ఇస్తాయి? మనం వెళ్ళి తీసుకోవాలి, మనం వెళ్ళి తీసుకోవాలి. పక్క రాజ్యం సమాచారం ఇవ్వడానికి మనకి పౌరులు కావాలండి. మరి అడగాలి కదా, ఇంట్లో ఏం చేస్తున్నారు గంటకండి? ఇదిగో ఇవి పావురాళ్ళు, ఇవి అరకేజీ రాళ్ళు. పక్క రాజ్యం నుంచి సంబంధాలు వచ్చినాయి, మీకు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర. ముందుగా కొన్ని క్వశ్చన్లు అడిగేస్తున్న టైపి 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 మన ఆన్సర్ చెప్పింది. మన రాజ్యంలో పులి పడింది, ఏం చేస్తారు? పులి పడిపోతే లేపుతాం. ఏదో చేస్తాం, సైలెంట్ ఎందుకు ఉంటాం? ఏదో పడింది కదండి. అమ్మ ఎలా చచ్చిపోయింది? ఒక రోజున యాబంది యాబంది నేను ఏతకెళ్ళాలి, పులిని చంపాలి అని వచ్చి ఉయ్యారాలు పలికిసింది. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత పులిని చూసింది అమ్మ, పులి మీద పడిపోతుంది. యాబండి పులి మీద పడిపోతుంది, రచించండి పులి మీద పడిపోతుంది, రచించండి. వెంటనే బాణాలు తీసి పసక్ 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 20 బాణాలు వదిలేనండ్రా. పులి చచ్చిపోయింది అయ్యా? చచ్చిపోయింది. మరి అమ్మ, మరి అన్ని బాణాలు పులిగా తగిలితేట్రా, పులిగా తగిలితేట్రా. అయ్యా రాత్రి పళ్ళు పడుకున్నప్పుడు ఈడే నా మీద కాలు ఎత్తున్నాడు, నేను ఎడ మీద కాలు ఎత్తున్నాడు, ఈడ మొత్తం వేసేస్తున్నాడు మా మీదే. మాకు పెళ్లి చేయా, స్వయంవరం పెట్టు. స్వయంవరం తొట్టింపుడు వేణుగారు చేశాను కదా, కొన్ని పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ చేశాను కదా, ఎంత బ్యాడ్ అయిపోయి 3 పంచులకు మనం. ఏదో విధంగా స్వయంవరం కానివ్వు తండ్రి. ఆ పక్క రాజ్యం నుంచి వెళ్ళిపోచ్చేస్తాను, ఒక ఎవరైనా వస్తుంది చూద్దాం ఎలాగొంతుంది. అమ్మాయి నచ్చింది నాకు. అమ్మాయి తెలియట్లేదు రా, ఏది చూస్తే ఏది మీ దోమల రాజ్యమా? దోమలు తెరెట్టుకొచ్చేది. మమ్మీ ఎవడీడు? అవును మీకేంటి జుట్టు ఇలా ఇంత పెరిగింది? మొత్తం చూడలే కదా. మా రాజ్యం గురించి మీకు తెలియదు, మేము పులుల్ని కూడా కుక్కల్లా పెంచుకుంటాం, చూస్తారా? పులి ఎదురా నీకు ఈఎంఐల కోసం ఎంత భాష వచ్చింది నీకు, దీన్ని కుక్కలా పెంచుతున్నారు? ఇది ఇక్కడ కూడి తిని పక్క రాజ్యంలోకి వెళ్ళి గుడ్డు పెట్టాలని చూసింది. ఆలస్యం చేయకుండా యుద్ధ పరిస్థితికి సిద్ధం కమ్ము. యుద్ధం మేము సిద్ధం. ఎక్కడ, ఎప్పుడు, ఎంతసేపు ఎంతసేపు? మీరు అడవిలో వెళ్తుంటే అరణ్యం మధ్యలో పెట్ట కనిపించింది, ఏం చేస్తారు? వారు చిన్న కోరిక అలా చెట్టు మీద పెట్టుంది, బాణం తీసుకుని కొట్టరా.
నువ్వే కదా బాణం కొట్టమన్నా బాణంకు విల్లమేంద్రా కత్తి తిప్పడం వచ్చా ఏయ్ మహారాజా మల్ల యుద్ధం వచ్చా మీకు ఫస్ట్ ముష్టి యుద్ధం చూపించండి ఏయ్ ముష్టి అది నారాపై నారాపై ఆ నారాపై నాది 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 నారాపై ఇదే మహారాజా ఆలస్యం చేయకుండా మా పులితో యుద్ధం చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే యువరాణి ఆడపులే మగపులే పిల్లపులి పిల్లపులి అన్నయ్య మనకు పెళ్లి చేస్తానని తండ్రి గారు ఈ పెద్దరాని తీసుకెళ్ళిపోయారు మహారాజా మహారాణి ఉత్తర్వులు పంపించారు కుమారులారా నన్ను క్షమించండి ఆ మహారాణి నాకు నచ్చింది నేను ఆమెనే వివాహం ఆర్చున్నాను ఈ రోజు నుంచి ఈ యువరాణి మీకు చెల్లెలుగా పిలవబడును కాబట్టి చెల్లెతో రాఖీ కట్టించి ఇంటికి వచ్చేయండి ఎలాగున్నారా మా మిత్రమో అనయ్య ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మన ఎనకే ఉంది కుర్చీ అడ్డేటమే ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.